ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కవిత, 5.5 నెలల తర్వాత భాగ్యనగరానికి వస్తున్న ఎమ్మెల్సీ, న్యాయం గెలిచింది, పోరాటం ఇక ముందు కొనసాగుతుందని కామెంట్. కవిత బెయిల్ పై ట్వీట్ వార్. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పరస్పర విమర్శలు, కారు హస్తం కుమ్మక్కయ్యాయని కమలం ట్వీట్. పేర్లు వేరైనా కుంభకోణాల్లో ఒకటేనని కామెంట్. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఎంపీ మోపిదేవి, 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. రేపల్లెలో కార్యకర్తలతో సమావేశం కానున్న వెంకటరమణ, వచ్చే వారంలో అనుచరులతో కలిసి టీడీపీ గూటికి. శంషాబాద్లోని ఓ లాడ్జ్లో సీసీ కెమెరాలు, అశ్లీల దృశ్యాలు రికార్డ్ చేస్తున్న గణేష్, వీడియోలను జంటలకు చూపించి బ్లాక్మెయిల్, సీటా గ్రాండ్ ఓయో హోటల్ నిర్వాహకుడి అరెస్ట్. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 80 మంది విద్యార్థినులకు అస్వస్థత, ఇద్దరిని కాకినాడ జీజీహెచ్కు తరలింపు, నీటి కాలుష్యం వల్లనేనని ప్రాథమిక నిర్ధారణ. కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయిలో రైతు ఆత్మహత్యాయత్నం, వారసత్వ హక్కు కోసం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన, 15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన. అనకాపల్లి జిల్లా నాతవరంలో అగ్ని ప్రమాదం, పెట్రోల్ బంక్ వద్ద బైక్ దగ్ధం, యాజమాన్యం అప్రమత్తతతో తప్పిన ముప్పు. ఏలూరు జిల్లా అగిరిపల్లిలో దొంగలు హల్చల్, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనం, పంచలోహ ఉత్సవ విగ్రహం, ఇత్తడి గంట, పల్లెం చోరీ. జూరాలకు భారీగా వరద నీరు, 44 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, ఇన్ఫ్లో 2,20,000 క్యూసెక్కులు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, 3 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి, ఇన్ఫ్లో 78,854 క్యూసెక్కులు, 2 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. తెలంగాణకు భారీ వర్ష సూచన, 6 రోజుల పాటు వానలే వానలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. గుజరాత్లో కుండపోత, వడోదరలో ఉప్పొంగిన నదులు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్.